పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా గుంటూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సుల్ని అడ్డుకున్న ఆందోళన కార్లు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశతత్వ పోకళ్ల వల్ల పేద ప్రజలపై మరింత భారం పడనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరి ప్రమాదమే 300 మంది అమాయక ప్రాణాలని బలికొన్నటువంటి ఒక గొప్ప నియంతృత్వ అప్రజాస్వామ్యవాది నరేంద్ర మోడీ యొక్క విధానాలని నిరసిస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో దేశంలో ఇవాళ సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా వాలంటరీగా ఈ బంద్కు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్నడూ కూడా ఈ రకంగా రేట్లు పెంచడం జరగలేదు. ఎందుకంటే 20 సార్లు ఈ ప్రభుత్వం నుంచి 20 సార్లు పెంచడం జరిగింది. పైగా ఆనాడు పెంచడానికి కూడా 1 రూపాయి పెంచాలని ఎంత ఆలోచించేవారు. బ్యారెల్ 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నప్పుడు పెంచడానికే చాలా ఆలోచించేవారు. ఏంటి ఈ 100 150 రూపాయలు ఉన్నప్పుడు ఇంకా ఆలోచించేవారు. ఇప్పుడు 40 రూపాయలు పెట్టుకుని 50 రూపాయలు పెట్టుకుని ఈ రకంగా పెంచుకుంటా పోతామంటే 11.5 లక్షల కోట్లు ఇది తీసుకొచ్చి చేసుకుంటే అది కూడా జిఎస్టీలో పెట్టడం, ఎక్కడికక్కడే ఆదాయం. మా ఇంటి కొత్త ఏమి ఇచ్చావు, ఏమి తెస్తావు, మీ ఇంటి కొత్త ఏమి ఇస్తావు అని చిన్నప్పుడు సామెత ఉండేది. అది జరుగుతున్నది. ఇది జిఎస్టీ ఏమో అందరికీ జిఎస్టీయా, ఈ వచ్చే పెట్రోల్ జిఎస్టీకి ఏమో లేదా 37% అక్కడికి వస్తుందా, అది ఎక్కడున్నాం. ఒక డిమోటేషన్ చేశారు. చైనా వాడు కావాలంటే చేయొచ్చు, వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళ ప్రజాస్వామ్యం మనలాంటిది కాదు అది. కాబట్టి వాడే సహసించిన ఒకసారి సహజంగా దెబ్బతిన్నారు. అటువంటి డిమోటేషను ఆర్బీఐ చెప్పకుండా, ఎలాంటి వాడు చెప్పకుండా, ఎన్డీఏ వాళ్ళతో చెప్పకుండా, తన సొంత పార్టీ వాడితో చెప్పకుండా, క్యాబినెట్ చెప్పకుండా, పార్లమెంట్ సంబంధం లేకుండా ఇచ్చేసి 60 రోజులు ఉపయోగపడుతుంటే దేశాన్ని 10-15 లక్షలు కానీ జేబులో వేస్తానని చెప్పి వాళ్ళకి ఏమీ రూపాయి ఇచ్చింది లేదు. మన సొమ్ము మనం తీసుకుంటానికి అడుక్కోవాలా? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా రూపాయి మన డబ్బులు మన బ్యాంకులో పెట్టి మనం తీసుకోవాలంటే దేశాన్ని అడుక్కోవాలా? సౌత్ ఆఫ్రికా, ఏ ఆఫ్రికా, ఏ దేశంలో, చిన్న చిన్న దేశాల్లో తన సంపాదించిన డబ్బు హాయిగా తీసుకో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా తన ఊళ్ళో తన డబ్బులు తీసుకుంటాను దిక్కులేని తప్పింది. ఇటువంటి పరిస్థితి రాలేదు. ప్రజాస్వామ్యం నమ్మకం లేదు ఈ ప్రభుత్వానికి. ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం ఇది. 100 సార్లు ఈ యొక్క రియాక్షన్ మామూలుగా ఉండదు. రేపు కాబోయే ఎలక్షన్లో జనం చూపిస్తారు. అధికారం ఉంది కాబట్టి అరెస్టులు చేసి జనం చేయొచ్చు. రేపు వచ్చిన ఎలక్షన్ నాటి పడి ప్రజలు 100% ఆయన వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యం రక్షించుకుంటారు. మనం విశ్వసిస్తున్నాం. గుంటూరులో సంపూర్ణంగా బంద్ నిర్వహణ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి గడిచిన 4 సంవత్సరాల్లో చూస్తే సుమారుగా 18 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. బ్యారెల్ రేటు 125 రూపాయలు ఉన్నప్పుడు కూడా మేము 57 రూపాయలకి డీజిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే 78 రూపాయలు డీజిల్ ప్రైస్, 79-37 పైసలు ఈరోజు. ఈ విధంగా పెరుగుతూ పోతే మరి సామాన్య మానవుడు నడ్డి విరుగుతున్న పరిస్థితుల్లో బీజేపీకి ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దానికి శరంగీతం పడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఈ బంద్కు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు రోజుకి డాలర్ క్షీణింపు చూస్తున్నాం మనం. దాదాపు 4-5 నెలల నుంచి రోజు రోజుకి రూపాయి పడిపోవడం, డాలర్ రేట్లు పడిపోవడం దానికి మెయిన్ కారణం ఏంటంటే మనము ఇంపోర్ట్స్ నుంచి ఒకటి ఇంపోర్ట్స్ లేదు, ఒక పైసా ఎక్స్పోర్ట్ లేదు. 50 కంట్రీస్ తిరిగాడు, 1500 కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రజల సొమ్ము 50 రూపాయలు రాలేదు. దానికి మెయిన్ కారణం ఈ డాలర్ పెరిగిపోవడం, రూపాయి తగ్గిపోవడం. రెండోది 11 లక్షల కోట్లు ఏదైతే ఇది స్కామ్ జరిగింది పెట్రోల్ డీజిల్ మీద, అది ప్రజలకు రావాల్సిన సొమ్ము, అది వాళ్ళకి సంబంధించిన స్నేహితులకు సంబంధించిన కంపెనీలకి ఆ ప్రాఫిట్స్ మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది.
12 లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్నాడు. దీనికి ఆయన తప్పకుండా సమాధానం చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు దేశం మొత్తం బంద్ సంపూర్ణంగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. బీజేపీ మోడీ గారి పాలనకి మరి చర్మగీతం పాడేటటువంటి రోజు దగ్గరలో పడింది. ముఖ్యంగా సామాన్య ప్రజల మీద నెత్తిన ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. వీటినెంటనే తగ్గించాలని మా అధ్యక్షులైన రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్లో మాతో పాటుగా సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని పక్షాలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్ని అర్థం చేసుకుని మాకు సహకరించవలసింది.